నమస్కారం అండి. ఇవాళ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ గురించి మాట్లాడుకుందాము. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఎలా క్యాస్ట్ చేస్తారో బ్రీఫ్గా చెప్తాను. ఓటర్ మనకి ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళి వేశారండి. ఆ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి రెండు ఫామ్స్, రెండు కవర్స్ ఇచ్చారు. సో ఈ ఫామ్స్లో ఫస్ట్ డిక్లరేషన్ ఫామ్. డిక్లరేషన్ ఫామ్లో సీరియల్ నెంబర్, అంటే వాళ్ళ ఓటర్ ఐడి నమోదు చేస్తారు. ఇక్కడ ఓటర్తో సంతకం తీసుకుంటారు. ఇక్కడ ఆ అటెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉంటుంది, ఆయన డెసిగ్నేషన్ ఉంటుంది, అడ్రస్, అవి ఇక్కడ రాస్తారు. తర్వాత అలాగే ఈ సీరియల్ నెంబర్ ఇక్కడ కవర్ మీద కూడా రాస్తారు. నెక్స్ట్ ఇంకొక ఫామ్, బ్యాలెట్ పేపర్. ఇది ఖాళీ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఇది ఓటర్ లోపలికి తీసుకెళ్ళి చెక్ మార్క్ కానీ క్రాస్ మార్క్ కానీ ఏదైనా ఆ బాక్స్ లోపలే క్లియర్గా బ్యాలెట్ చేయాలి. ఈ కవర్ని, ఈ బ్యాలెట్ పేపర్ని ఈ చిన్న కవర్లో పెడతారు. పెట్టాక ఇందాక సీరియల్ నెంబర్ సరి చూసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ ఈ పెద్ద కవర్లో పెడతారు. ఈ పెద్ద కవర్లో పెట్టి ఇక్కడ కూడా సిగ్నేచర్ చేయాలి. సో ఇవి ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఈ బ్యాలెట్ పేపర్ తీసుకున్నారు కదా, దాని మీద ఓట్ వేసేసాము, దీన్ని తీసి ఈ కవర్లో పెడతాము. లోపల పెట్టేసి సీల్ చేసేసేయాలి, దీన్ని గమ్తో సీల్ చేసేస్తారు గమ్తో. తర్వాత ఈ డిక్లరేషన్ పేపర్ విడిగా ఈ పెద్ద కవర్ తీసుకొని దీని లోపల పెడతారు. ఈ లోపల పెట్టేశాక దీన్ని కూడా గ్లూతో బయట సీల్ చేసేస్తారు. ఇది ఇక్కడ గమ్తో సీల్ చేసేయాలి. చేసేసి ఇక్కడ సిగ్నేచర్ వేస్తారు. ఇది మీ పోస్టల్ బ్యాలెట్ ఈ విధంగా మీకు అందుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ రోజు ఏజెంట్స్ మీరు 6 గంటలకల్లా కౌంటింగ్ హాల్కి చేరుకోవాలండి. మీతో పాటు ఫామ్ 18, అలాగే మీకు వచ్చిన ఐడి బ్యాడ్జ్, దాని మీద టేబుల్ నెంబర్ ఉంటుంది ఎక్కడ వెళ్ళి కూర్చోవాలో చెప్పి నిర్ధారించబడిన ప్లేస్లో. తర్వాత పెన్ను, పేపరు నోట్ చేసుకోవడానికి, అలాగే మీరు ఫుడ్ ఏం తినాలో తినేసేయండి, ట్యాబ్లెట్స్ వేసుకోండి, ఇంకా సెల్ ఫోన్స్ ఏమి తీసుకువెళ్ళద్దు. తీసుకొని కౌంటింగ్ హాల్కి వెళ్ళిపోండి. మీరు ఎలక్షన్ ఏజెంట్ కానీ క్యాండిడేట్ కానీ ఉన్నప్పుడే ఆ స్ట్రాంగ్ రూమ్స్ తెరుస్తారనమాట. మీ ఎదురుగా తెరిచి అప్పుడు పోస్టల్ బ్యాలెట్ ట్రంక్స్ అన్నీ తీసుకొస్తారు. సో ఆ ప్రక్రియ అయ్యాక ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అనుకోండి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయితే ఈవీఎంలు కౌంటింగ్ చేసే రూమ్లోనే పక్కన 4 టేబుల్స్ వేసి పోస్టల్ బ్యాలెట్స్ అక్కడే కౌంట్ చేస్తారు. మిమ్మల్ని ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ చూస్తారు. అదే ఎంపీ కనుకోండి, పక్కన ఒక హాల్ ఉంటుంది, ఆ హాల్లో అచ్చంగా పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేస్తారు. అక్కడ కూడా మీకు ఎన్ని బ్యాలెట్స్ పడినాయో పోస్టల్ బ్యాలెట్స్, దాన్ని బట్టి అప్పుడు 14 టేబుల్స్ వరకు వేసి కౌంటింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎంపీది సెటప్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఈ లోపలికి వెళ్ళాక ఇదే రూము, 14 టేబుల్స్ ఉంటాయి, ఒక రెడ్ ఫెన్స్ ఉంటుంది. ఈ ఫెన్స్ బయటే మీరు కౌంటింగ్ ఏజెంట్స్ ఇక్కడ కూర్చొని ఉంటారు. లోపల ఈ టేబుల్స్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ని రిటర్నింగ్ ఆఫీసర్ సూపర్వైజ్ చేస్తారు, ఆయన చూసుకుంటారు. ఒక్కొక్క టేబుల్ దగ్గర 2 కౌంటింగ్ సూపర్వైజర్స్, ఒక అబ్జర్వరు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఇక్కడ అబ్జర్వర్ చాలా జాగ్రత్తగా అన్నీ ఫిల్మ్ చేస్తారు, ఆయనకు చాలా ఎక్కువ రోల్ ఉంటుంది, అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు పేపర్ మీద కూడా. సో ఇది సెటప్ ఉంటుంది. సో దీనిలో కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్స్లో ఫస్ట్ ETPBS, అంటే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని ఉంటుంది. ఇది ముఖ్యంగా మన మిలిటరీ, పారామిలిటరీ దళాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళ కౌంటింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేసి వాళ్ళ కౌంటింగ్ చేస్తారు. తర్వాత ప్రాసెస్ పోస్టల్ బ్యాలెట్స్, రెగ్యులర్ పోస్టల్ బ్యాలెట్స్కి ప్రీ కౌంటింగ్ అనే ప్రక్రియ ఒకటి ఉంటుంది. దానిలో ఇప్పుడు మనకి సుమారుగా ఒక నియోజకవర్గానికి 23,000 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి అనుకోండి. ఆ వచ్చినప్పుడు 14 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి 14 పెట్టి డివైడ్ చేస్తే సుమారుగా టేబుల్కి 1642 పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తారు ఒక్కొక్క టేబుల్కి ఇక్కడ. సో అవి ఇచ్చినప్పుడు దానిలో ఒక ప్రక్రియ, వెరిఫికేషన్ ప్రక్రియ అని ఉంటుంది. దాని ప్రకారం కొన్ని వ్యాలిడ్ కానివి తీసేస్తారు బ్యాలెట్స్. దాని గురించి నేను తర్వాత చెప్తాను. అదైపోయాక మళ్ళా ఆ వ్యాలిడ్ ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ని మళ్ళా కలిపి ఒక్కొక్క టేబుల్కి 500 చప్పున పంచుతారు సుమారుగా. ఆ పంచి అప్పుడు కౌంటింగ్ చేయటం స్టార్ట్ అవుతుంది. ఇది ప్రక్రియ, ప్రీ కౌంటింగ్, వెరిఫికేషన్ బ్యాలెట్స్కి, మళ్ళా తర్వాత అవి అంతా మిక్స్ చేయడము, మళ్ళా టేబుల్కి 500 చప్పున పంచుతారు, అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆ వెరిఫికేషన్ ఎలా చేస్తారో చెప్తాను. మీకు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. ఈ మెయిన్ కవర్ మీద
మన ఓటర్ ఇక్కడ సైన్ చేసి ఉండాలి. ఒకవేళ సైన్ చేయకపోయినా ఈ బ్యాలెట్ చెల్లుతుంది. సో ఫస్ట్ ఓపెన్ చేసి ఈ కవర్ చూస్తారు. తర్వాత దీనిలో డిక్లరేషన్ ఫామ్ కంపల్సరీ ఉండాలి. ఇది లేకపోతే ఈ ఓటు చెల్లదు. సో డిక్లరేషన్ ఫామ్, తర్వాత ఉండేది ఈ బ్యాలెట్ చిన్న కవరు. అప్పుడు మీరైతే ఈ బ్యాలెట్లో సీరియల్ నెంబరు, ఇక్కడ సీరియల్ నెంబరు సరిగ్గా ఉండాలి, సేమ్ ఉండాలి, దీనిలోది దీనిలోది, అప్పుడే ఈ బ్యాలెట్ చెల్లుతుంది. ఒకవేళ ఈ రెండు తేడా ఉంటే ఈ ఓటు చెల్లదు. సో పక్కన పెట్టేస్తారు. సో ఇలా చెల్లని ఓట్లన్నీ, అంటే ఈ కవర్లు ఇది ఇవి, ఈ చెల్లనివన్నీ ఒక బ్యాగ్లో పెట్టి కవర్ చేసేసి సీల్ వేసేస్తారు. ఆ తర్వాత ఇవన్నీ సరిగ్గా ఉంటే ముఖ్యంగా ఈ డిక్లరేషన్ ఫామ్ చూసుకోవాలి. ఇప్పుడు వచ్చిన మార్పు కూడా ఇక్కడే ఉందండి, కొంచెం శ్రద్ధగా చూడండి. ఇది సీరియల్ నెంబర్, అంటే సీరియల్ నెంబర్ కరెక్ట్గా, అంటే ఓటర్ ఐడి ఇది ఉండాలి, అలాగే ఓటర్ సంతకం ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉండాలి. సో ఈ మూడు ఉంటే ఈ ఓటు చెల్లినట్టే. సో ఇంకొకసారి సీరియల్ నెంబర్ ఇది ఉండాలి, ఎలక్టర్ అంటే ఓటర్ సిగ్నేచర్ ఉండాలి, ఇక్కడ అటెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి. ఈ మూడు ఉంటే ఈ ఓటు చెల్లుతుంది. అలాగే ఇక్కడ కవర్ మీద సీరియల్ నెంబరు, ఇక్కడ సీరియల్ నెంబరు సరిగ్గా ఉండాలి. ఇలా ఉంటే ఇవి చెల్లుతాయి. సో అంతకుముందు ఉన్న మార్పు ఏంటో ఒకసారి క్లుప్తంగా చెప్తాను. అంతకుముందు దీని మీద సీల్ ఉండాలన్నారు, ఇక్కడ ఆఫీసర్ డెసిగ్నేషన్ ఉండాలన్నారు. ఇప్పుడు ఆ రెండు లేకపోయినా కూడా ఆయన సంతకం ఒకటి ఉంటే ఈ డిక్లరేషన్ ఫాము ఈ ఓటు చెల్లుతుంది. సరే, ఇప్పుడు ఈ కవర్ మీద కూడా సీరియల్ నెంబర్ సరి చూసుకున్నాక ఇది ఓటు చెల్లే ఓటు. ఇలాంటి చెల్లే ఓట్లు కవరు, డిక్లరేషన్ ఫాము ఇవన్నీ తీసేసి ఇంకొక బ్యాగ్లో సీల్ చేస్తారు. అంటే ఈ కవర్ ఓపెన్ చేసే ముందు ఇవేమీ టేబుల్ మీద ఉండకూడదు, అంటే ఎవరు ఎవరికి ఓటేశారు అనేది తెలియకుండా సీక్రసీ మెయింటైన్ చేయాలని. ఇవన్నీ కూడా చెల్లే ఓట్ల కవరు, డిక్లరేషన్ ఫామ్స్ మళ్ళీ విడిగా ఇంకో బ్యాగ్లో పెట్టి సీల్ చేస్తారు. అంటే చెల్లని ఓట్లు ఒకదానిలో సీల్ అవుతాయి, చెల్లే ఓట్లు ఒకదానిలో సీల్ అవుతాయి. సో ఇప్పుడు మీకు ఈ కవర్ ఒకటి మిగులుతుంది. ఈ కవర్లో ఓపెన్ చేస్తారు, సీల్ ఉండాలి, సీల్ లేనివి చెల్లవు. ఓపెన్ చేసినాక బ్యాలెట్ పేపర్ వస్తుంది మీకు. సో ఇప్పుడు ఇక్కడ ఎలాంటి బ్యాలెట్ పేపర్స్ చెల్లుతాయి మీరు ఇది చూస్తుంటే, ఇక్కడ మనకి టిక్ మార్క్ కానీ, క్రాస్ మార్క్ కానీ, స్టార్ మార్క్ కానీ, అలాగే వాళ్ళు ఎక్కడన్నా క్యాండిడేట్ నెంబర్ వేసినా, లేతే ఇలా సున్నాలా చుట్టినా, స్టార్ పెట్టినా, ఏవైనా సరే ఈ బాక్స్ అంటే ఆ క్యాండిడేట్కి ఉన్న బాక్స్ లోపల ఉండాలి. అవి ఉంటే ఆ ఓటు చెల్లినట్టే. ముఖ్యంగా టిక్ మార్క్ కానీ, క్రాస్ మార్క్ కానీ, స్టార్ కానీ, ఏదైనా నెంబర్ కానీ, ఏది ఏ మార్క్ వేసినా ఆ బాక్స్ లోపల ఉంటే ఆ ఓటు చెల్లినట్టు. ఇంకా అలాగే ఒకవేళ వాళ్ళు సంతకం పెట్టినా, లేతే ఓటర్ ఐడి రాసినా, వాళ్ళ పేర్లు రాసినా, అవి చెల్లవు. సో ఇంతవరకు మీరు చూసుకొని ఇవి చెల్లే ఓట్ల కింద అవుతుంది. సో అప్పుడు వాటిని లెక్క పెడతారనమాట, ఏ క్యాండిడేట్కి వచ్చింది ఆ క్యాండిడేట్కి విడివిడిగా వేసి చివరికి ఆ వచ్చిన ఓట్లన్నీ లెక్క పెట్టి ఫామ్ 20లో పెట్టుకొని డిక్లేర్ చేస్తారు ఫైనల్గా. అలాగే ఇప్పుడు ఈ కౌంటింగ్ ప్రక్రియ మధ్యలో ఆగదండి, మొత్తం అన్నీ లెక్కించే వరకు కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఇక్కడ ఒక చిన్నది మన ఎమ్మెల్యేకేమో పింక్ స్లిప్స్ ఉంటాయి, ఎంపీకేమో వైట్ స్లిప్స్ ఉంటాయి అన్నమాట, ఇలా వైట్ కవర్స్. సో అదొకటి మీకు ముఖ్యంగా ఇప్పుడు ఆ బ్యాలెట్ కౌంటింగ్కి వెళ్ళేటప్పుడు, మేమైతే మా పార్లమెంట్ నియోజకవర్గానికి మా ఏజెంట్స్ అందరికీ ఈ కొత్తగా రిలీజ్ అయినది ఇవ్వబోతున్నాము. అంటే ఆయన ఇచ్చిన చీఫ్ ఎలక్టర్ ఆఫీసర్ పంపించిన లెటర్, ఈ చేంజ్ని తెలియజేస్తూ ఇక్కడ ఏముందంటే, పోస్టల్ బ్యాలెట్స్ వ్యాలిడిటీ ఫామ్ 13A గురించి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇది ఇక్కడ చెప్పింది ఏంటంటే, కమిషన్ హ్యాస్ డైరెక్టెడ్ దట్ ఆల్ ఫామ్ 13A వేర్ ద అటెస్టింగ్ ఆఫీసర్ యాజ్ ఆథరైజ్డ్ బై ద ఆర్ఓ పుట్ హిస్ సిగ్నేచర్ బట్ హ్యాస్ నాట్ మెన్షన్ హిస్ నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఆర్ పుట్ హిస్ సీల్ బీ కన్సిడర్డ్ వ్యాలిడ్ బై రిటర్నింగ్ ఆఫీసర్. అంటే తెలుగులో ఏంటంటే దీని అర్థం, ఆయన సంతకం, ఆయన ఓటర్ని ఐడెంటిఫై చేస్తా ఆ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుంది, ఆయన సీల్ కానీ ఆయన
డెసిగ్నేషన్ కానీ లేకపోయినా కూడా ఆ డిక్లరేషన్ ఫామ్ చెల్లుతుంది అని క్లియర్గా మనకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కాపీ కూడా మేము మా ఏజెంట్స్కి ఇస్తాము వాళ్ళు కౌంటింగ్ రూమ్కి తీసుకువెళ్ళడానికి. సో ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది చూపించచ్చు అన్నమాట. ఇదండి వెరిఫికేషన్ ప్రక్రియ. జూన్ 4వ తారీఖు కౌంటింగ్కి వెళ్ళే వరకు ఇంకా ఏదైనా మార్పులు ఉంటే రూల్స్లో కానీ దయచేసి చెక్ చేసుకోండి. అలాగే మీ సీనియర్స్ని అడిగి తెలుసుకోండి వెళ్ళబోయే ముందు, అంటే వాళ్ళు తెలియజేస్తారు. అయినా ఒకసారి మళ్ళా వ్యాలిడిటీ పాయింట్స్ చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఉత్తర్వులు ఒకసారి చూసుకోండి. ధన్యవాదాలు.